ఇవాళ తెలంగాణలో సంక్షేమం, ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ తెలంగాణలో సంక్షేమం జరుగుతా ఉంది. వాస్తవం కదా, మీకు తెలియదా? జీతం ఎంత ఉండే ఇవాళ ఎంత జీతం వస్తుంది? ఆశా వర్కర్లు మీ ఊరిలోనే ఉన్నారు. అంగన్వాడీ వర్కర్ అప్పుడు జీతం ఎంత ఉండే ఇవాళ ఎంత జీతం వస్తుంది మీకు తెలుసు కదా? ఎంత జీతం వచ్చింది, ఇప్పుడు ఎంత జీతం? అంగన్వాడీ వర్కర్లు కూడా మీ ఊరిలోనే ఉన్నారు. అర్థమైతేలేదా వాళ్ళకి? అప్పుడు ఎంత జీతం వచ్చింది, ఇప్పుడు ఎంత జీతం వస్తుంది తెలియలేదా మీకు? వాళ్ళకి అప్పుడే అర్థమైతేలేదా? కరెంటు ఉద్యోగస్తులు ఉన్నారు, ముసలి కానీ వాళ్ళకి అప్పుడెంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది? పెన్షన్లు ఉన్నాయి ముసలి కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఇచ్చారు పెన్షన్లు ఉన్నాయి. గత సర్కారులు ఎట్లా ఆదరించినాయి? ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తాను? మీకు అన్నం ఉందనే ఉంది కదా. దీనికి ఎవరో కేసీఆర్ వచ్చి లేకపోతే ఇంకో ఎల్ఏ వచ్చి చెప్పన్నా. ఈ విశేషణ రావాలి ప్రజలలో, దయచేసి నేను కోరుతున్నాను. ఈరోజు మొట్టమొదటి సభ ఇది, మీరు ఇక్కడ ఖానాపూర్లో నేను మాట్లాడుతున్నా కానీ యావత్ తెలంగాణ వింటున్నది మాట చేస్తే కాబట్టి మొత్తం 3 కోట్ల మంది వింటున్నారు. టీవీ లైవ్ టెలికాస్ట్ చేస్తే కాబట్టి కండ్ల ముందు చాలా మందికి మెసేజ్ పోవాలని ఇక్కడ ఖానాపూర్ నుంచి నేను చెప్తా ఉన్నా. ఎందుకు గోల్మాలు కావాలి? కండ్ల ముందు అంత కనపడితేనే ఉంది. 48 ఏండ్లు అయినా ఎందుకు గోల్మాలు కావాలి? నాకు కూడా వ్యవసాయం ఉంది, ఈ రోజు కూడా 38 40 ఏండ్లు నేను కూడా రైతునే. నాకు కూడా వ్యవసాయం ఉంది, ఈ రోజు కూడా నేను వ్యవసాయం చేస్తా. కాలిపోలే మనందరి కరెంటు మోటార్లు, నా మోటార్లు కూడా కాలిని కాలిపోయేటువంటి కరెంట్, నేను కూడా డబ్బులు పేలిపోయే ఖర్చు పెట్టిన కాలిపోయేటువంటి కరెంట్ మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఎప్పుడవుతుందో భగవంతునికి ఎరక. వేణుగోపాలాచారి కేంద్రం నాకు మంచి మిత్రుడు, ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పటి నుంచి ఓ 220 కావాలి, మన్ను కావాలని విశ్వ ప్రయత్నాలు. ఇంకొక మాట జరగలే మరి ఇలా ఉన్నప్పుడు ఆయన ఆయన ఉండే, ఇంకొక మాట కూడా మీరు విచారించాలి. ముఖ్యమంత్రి ఉండే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ఆయన ఉండే, ఆయన పేరు మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. తెలంగాణ ఏర్పడితే మీరు ఆయన కర్ర వాటి టీవీలో చూపించాడు కరెంట్ రాదు. తెలంగాణ ఏర్పడితే మీరు సింహం చీకటి అవుతుంది, మీ కరెంట్ రాదు, మీ దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతాయి అని ఇష్టం వచ్చిన కథ ఆంధ్రప్రదేశ్ ఏమైంది? మరి కరెంట్ లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల కరెంట్ లేదు. ఈ రోజు ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో పాటు కూడా కరెంటు పోకుండా రైతాంగానికి కరెంట్ ఇచ్చి ఉచితమైన కరెంట్, రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఫ్రీ కరెంట్ ఇచ్చి ఉచితమైన కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. ఇది నిజం కాదా? ఇస్తున్నారా మహారాష్ట్ర? మీకు దగ్గరనే ఉంటుంది మహారాష్ట్ర, మీరు వస్తారు పోతారు ఆడ ఇస్తున్నారా? మహారాష్ట్రలో ఒక ఇండియాలోనే ఇస్తాం బంధు పథకం, ఇట్లా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రైతు బంధు పథకం సర్కారులు ఎప్పుడైనా కలగన్నమా? శిస్తులు వసూలు చేశారు తప్ప సర్కారులు సదర్మాట్ కాలువ వారితి బాధన కుర్తి ఎంత దాటుకుంటా వచ్చినండి. మీ దగ్గర మనం రద్దు చేసి నీటి తీరువ వసూలు చేసాను. మీ దగ్గర గీత కార్మికులు కళ్ళు గీసుకుంటే వాళ్ళకి మనం మేము రద్దు చేసి మేము రద్దు చేసినాం. గీత కార్మికులు కళ్ళు గీసుకుంటే వాళ్ళకి చెట్ల మీద పన్ను వసూలు చేసాను. మేము రద్దు చేసినాం, నిజం కాదా మీకు తెలియదా? గీసుకొని బతుకుతారు, చివరాలు చేసి బతుకు. మంగళ షాపుల వాళ్ళు వాళ్ళు పాపము గడ్డాలు తీసుకొని బతుకుతారు. కాంగ్రెస్ టీడీపీ చివరాలు చేసి బతుకు. మా కమర్షియల్ ఛార్జ్ చేస్తున్నారండి, 60 ఏండ్లు బతిలాడండి వాళ్ళు కాంగ్రెస్ టీడీపీ. ఆదాయం లేదు, మా కమర్షియల్ ఛార్జ్ చేస్తున్నారండి, ఛార్జ్ కమర్షియల్ ఛార్జ్ వద్దు దయచేసి, మాకు అంత ఆదాయం లేదు. గవర్నమెంట్ వచ్చినాకనే మామూలు డొమెస్టిక్ ఛార్జ్ ఏమన్నారు ఎవరు కూడా పట్టించుకో. 200 ఇస్తే 70 రూపాయలు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే పట్టించుకున్నారు. ఏ మూలకు సాలలే. పెన్షన్ 200 ఇస్తే 70 రూపాయలు, 30 రూపాయల నుంచి మొదలు పెట్టి 200 ఇస్తే ఏ మూలకు సాలలే. బీమా ఇలా 1000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నా, రైతు బంధు రైతు బీమా, రైతు బీమా కింద ఒక గుంట బ్రహ్మాండంగా కానీ నాకు చాలా తృప్తిగా ఉంది. ఆయన ఒక గుంట భూమిన రైతు కానీ పావిక్రమ్ కానీ అధ్యక్రమ్ కానీ వాళ్ళ కుటుంబం, ఆయన చనిపోతే ఏ కారణం వల్ల చనిపోయినా సహజంగా మరణించినా కూడా 3000 వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వస్తుంది. ఈ స్కీమ్ ఇప్పటి వరకు 3,444 మందికి ఈ స్కీమ్ వచ్చింది. రైతుల గురించి అందులో 90% మంది చిన్న సన్నకారు రైతులే. ఎరువుల దుకాణాల కాడ ఈ విధంగా రైతుల గురించి ఎవడన్నా పట్టించుకున్నాడు గతంలో? ఎరువులు దొరికినాయా? ఎరువుల దుకాణాల కాడ లాటి ఛార్జీలు, ఇలా సకాలంలో చెప్పులు లైన్ లో పెట్టి పోవాలి, విత్తనాలు ఉన్నాయి, అన్నం తినడానికి పోతే కూడా 24 గంటల కరెంటు ఉన్నది, ఇలా సకాలంలో ఎరువులు ఉన్నాయి, ఎకరానికి విత్తనాలు ఉన్నాయి, 24 గంటల కరెంటు ఉన్నది, పెట్టుబడి కింద ఎకరానికి 8,000 రూపాయలు వస్తున్నాయి. అదే విధంగా రైతు బీమా ఉన్నది, నేను చెప్పిన మీరే సభలలో మీరు ఇంకా కూడా కార్యక్రమాలు చేసే ఆలోచన ఉన్నది. నిన్న మొన్న నేను చెప్పిన మీరే సభలలో మీరు పేపర్లలో చూసి ఉంటారు. గిట్టుబాటు ధర రావడానికి, కల్తీ లేనటువంటి సరుకులు ప్రజలకు పోవడానికి అన్ని కూడా మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం రైతులకు, చేసినాం. టైం పడుతుంది, కొంతమంది వచ్చినప్పుడు మేము 2 లక్షల ఉన్నారు. అసలు 2 లక్షల రుణం ఉన్నోళ్ళు ఈ సభలో ఎంతమంది ఉన్నారండి? అంటే వాటిదే డంబాచారం.
2% 3% చాలా డబ్బున్న రైతులు ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తారు డంబాచారం. మనం గతంలో 100,000 చేసినాం, మళ్ళా ఇప్పుడు కూడా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని నేను చెప్తా ఉన్నా. అందరు కూడా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మీరు మళ్ళా గెలిపించుకుంటే మనం గతంలో బ్రహ్మాండంగా మళ్ళా ఇప్పుడు కూడా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం. 1,000 రూపాయల పెన్షన్ 2,016 రూపాయలు ఇస్తాం ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో. గెలిపించుకుంటే బ్రహ్మాండంగా వికలాంగులు ఎవరైతే 1,500 పొందుతున్నారో వాళ్ళకి 3,016 రూపాయలు వస్తాయి. నిరుద్యోగ యువకులు చాలా మంది లక్షల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళందరికీ నెలకు 3,016 రూపాయలు వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాం, వృత్తి ఇస్తాం. చాలా మంది కాపాడుకుందాం. ఒక విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నా, నెలకు 3,000 కళ్యాణ లక్ష్మి చరిత్రలో ఇప్పుడు జూలే చూసినామా, ఆడపిల్ల పెళ్లికి ఎవడైనా పైసలు ఇచ్చిండా? ఇయ్యలే, ఇలా ఇస్తున్నాం. ఎట్లా ఇచ్చినా మీరు గమనించాలి, కొత్తగా రాష్ట్రం వచ్చినప్పుడు ఎట్లా ఉండదో తెలియదు, ఆడపిల్ల పెళ్లికి ఎవడైనా పైసలు ఎంత డబ్బు ఉంటుందో తెలియదు, ఇయ్యలే. ఆదాయం మీద ఒక అంచనా లేదు. అందువల్ల నేను భయపడకుండా ఒక 51,000 పెట్టాం. వచ్చినప్పుడు ఎట్లా ఉండదో తెలియదు. గిరిజనులకు, దళితులకు, మైనార్టీలకు మాత్రమే పెట్టాం. ఎన్ని డబ్బులు అయితే మరి చెప్తే మాట చెప్తే అందించాలి కాబట్టి పెట్టలే. సంపద పెరిగింది, రాష్ట్ర సంపద గిరిజనులకు, దళితులకు పెరిగిన కొద్దీ దాన్ని కూడా పెంచినాం. ఎన్ని డబ్బులు అయితే మరి చెప్తే 51,000 పోయి 75,000 చేసినాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రం ఉంటే బీసీలకు, ఓసీల పేదవాళ్ళకు కూడా దాన్ని పెంచినాం, పరిధి పెంచినాం, అందరికి ఇస్తున్నాం. కులం లేదు, మతం లేదు, ఎవడు పేదవాడు ఉంటే వాడు దానికి అర్హుడవుతున్నాడు. బీసీలకు దానికి పైరవి లేదు, ఎవరికి ఏకైనా లంచం ఇచ్చే అవసరం లేదు. పరిధి పెంచినాం బ్రహ్మాండంగా. మీ ఎమ్మెల్యేలే వచ్చి మీకు చెక్కులు ఇస్తున్న పరిస్థితి ఇట్లా ఉందా? గతంలో రైతు బంధు చెక్కులు వచ్చినాయి, మీరేమైనా దరఖాస్తు పెట్టినా, దఫ్తర్కి పోయినరా, 10 రూపాయలు లంచం ఇచ్చినరా? ఇచ్చే అవసరం లేదు. రేపు ఇంకా మెరుగైతుంది, టిఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపిస్తే ఎవరికి ఎక్కడ ఏ కాని లంచం ఇవ్వకుండా జరిగే పరిస్థితి ఉంటుంది. భూముల పంచాయతీలు మీ దగ్గర టిఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపిస్తే అడవి భూములు ఉన్నాయి, లంచం ఇవ్వకుండా జరిగే పరిస్థితి, ఏజెన్సీ ఉంది భూముల. ఇలా కాంగ్రెస్ వచ్చి జోరుగా మాట్లాడుతున్నారు, 40 ఏళ్ళు వాళ్ళే కదా రాజ్యం వెళ్ళిండ్రు, 17 ఏళ్ళు టీడీపీనే కదా రాజ్యం వెళ్ళింది, ఏజెన్సీ ఉంది. ఎందుకో ఇయ్యలేదు మరి వాళ్ళు పీపీ భూములు, గీపీ భూములు అని కథలు చెప్తాను. 40 ఏళ్ళు వాళ్ళే కదా, ఎందుకు ఇయ్యలేదండి? గిరిజన ఏజెన్సీ ఏరియాలో పాపం గిరిజనులు కాని రైతులు కొందరు, పీపీ భూములు, గీపీ భూములు, వాళ్ళకి తోవ ఎందుకు చూపించలేదు ఈ సిపాయిలు? ఎందుకు ఇయ్యలేదండి? ఆలోచన చేయాలి మీరు, నేను చెప్పేది వాటిగా ఇంపోవద్దు. 58 ఏళ్ళలో వాళ్ళు చేయలే, మళ్ళీ ఇప్పుడు వచ్చి డంబాచారం చెప్తాను. మేము వచ్చే మీకు కిరీటం పెడతాం, ఆలోచన చేయాలి. కిరీటం పెట్టడం మన పెట్టడం ఆయన కింద పడ కొడతారు. 58 ఏళ్ళలో వాళ్ళకి తెలియలేదు, మళ్ళీ ఇప్పుడు నేను గ్యారంటీగా చెప్తున్నా, ఒక చిన్న మాట మీరు ఆలోచన చేయాలి. కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకో కానీ ఇంకో కానీ ఆంధ్ర ముఖ్యమంత్రులు, మీ తెలంగాణలో తెలియలేదు, మీకు పరిపాలన చేసుకోరాదు. మేము చాలా మేధావులం, చాలా గొప్పలం అని నరికింది, నన్ను తిట్టింది ఇష్టం ఉన్నట్టు. ఏది ఉద్యమం జరిగేటప్పుడు మీరు అందరు చూసారు, 38 ఏళ్ళు లేడిచినామండి కరెంటుకు. ఎందుకో ఇయ్యలేదు మరి తెలివిపరులు, ఎందుకు ఇయ్యలేకపోయినారు? పెద్ద తెలివైన మరి చాలా పెద్ద తెలివిండే, ఎక్కడ పోయా తెలివితేటలు? నేను చాలా కష్టపడి దాన్ని దివారాత్రం పనిచేసి ఏ విధంగా ఇవ్వగలుగుతామో ఆలోచించి ఒక 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం లైనింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి 400 కేవీ సబ్స్టేషన్ల వరకు ఎక్కడ లైన్ వేయాలి, ఎక్కడ పెంచాలి అని పెంచి ఇలా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, మంచి క్వాలిటీ కరెంట్ ఇస్తున్నాం. వీళ్ళకి వాళ్ళకి కాదు, అందరికి ఇస్తున్నాం. పరిశ్రమ వానికి నిజం కాదా? మరి ఎక్కడ వీళ్ళ తెలివి? ఒక్క మాట నేను ఖాయంగా చెప్తున్నా, చెప్పడం నా ధర్మం. తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తే మళ్ళా గ్యారంటీగా కరెంట్ కింది మీద అవుతుంది. వాళ్ళకి తెలివి లేదు, చేయరాదు. వాళ్ళకు మొండి పట్టుండాలి, ఏదైనా చేయాలి సాధించాలంటే ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి, మొండి పట్టుదల ఉండాలి, నిజంగా చేయాలనే కాంక్ష ఉండాలి, అయితే సాధ్యమవుతుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను, చిల్లర చిల్లర వాగ్దానాలు వివేక నాయక్ గారు చాలా కోరినారు. గిరిజన ప్రాంతం వెనుకబడే ప్రాంతం కాబట్టి అమ్మాయి కోరిక తప్పలేదు. నాకు చాలామంది చెప్పినారు, రవీంద్రరావు గారు చెప్పినారు, వేణుగోపాలాచారి గారు చెప్పినారు, అనేక డిమాండ్ల మీద మాట్లాడినారు. నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, రాష్ట్రం తెచ్చింది నేను. చాలా చాలా కష్టపడి 14 ఏళ్ళు అనేక ఉద్యమాలు చేసి సాగు నోట్లు తలకాయ పెట్టి రాష్ట్రం సంపాదించుకొచ్చిన దీన్ని ఎట్లా సాధానో, ఎట్లా సవరించానో, ఎట్లా ముందుకు తీసుకుపోవానో. 58 ఏళ్ళు ఈ ఇద్దరు పెట్టిన పెండ మొత్తం కడగాలి కదా, ఒకరోజుతో అవుతుందా?
తెల్లాటలకు అవుతుందా ఏర్పడే సంసారం ఎట్లుంటుంది? కొత్త కుండల ఈగదు వచ్చినట్టు అంతే కదా అని వెతుక్కుంటా వెతుక్కుంటా ఒకటి ఒకటి ఒకటి.